हेलो व्यूअर्स वेलकम टू अचीवर्स अकाडमी सो आंध्र प्रदेश पब्लिक सर्विस कमीशन नुंडी मनकु नोटिफिकेशन विडुदल अवुतूने उन्नाई अंड लेटेस्ट गा हार्टिकल्चर आफीसर्स अनी अदे विधंगा मेडिकल आफीसर्स अनी सो चाला नोटिफिकेशन विडुदल अवुतुन्नाई सो मुख्यंगा ई नोटिफिकेशन विडुदल अवुतुन्न संदर्भंगा प्रति ओक्क अभ्यर्थि गुर्तु पेट्टुकोवाल्सिंदि एंटि अनंटे तम प्रिपरेशन नि प्रारंभिंचडं सो मुख्यंगा మనకి జనరల్ పోస్టులు అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి స్థాయి పోస్టులు చాలా తక్కువగా ఉన్నా కూడా మిగతా స్పెషల్ క్యాడర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో లైక్ హార్టికల్చరల్ ఆఫీసర్లు మెడికల్ ఆఫీసర్లు ఇలా టెక్నికల్ ఉద్యోగాలకు సంబంధించిన పోస్ట్ నోటిఫికేషన్లు చాలా విడుదలవుతున్నాయి అండ్ ఈ అన్ని నోటిఫికేషన్స్లో ఒక కామన్ పాయింట్ ఏంటి అని అంటే మనకు అన్ని జాబ్ నోటిఫికేషన్స్ కూడా ప్రతి ఎగ్జామ్ రెండు పేపర్లుగా కండక్ట్ చేస్తున్నారు సో పేపర్ వన్ పేపర్ టూ సో ఇందులో మనకి జనరల్ స్టడీస్ పేపర్ వన్గా పరిగణించబడుతుంది అవునా సో ఈ పేపర్ వన్లో మనం ఎలా విజయం సాధించాలి అసలు ఏమేం నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి అనేది ఒకసారి చూద్దాం రైట్ సో నార్మల్గా మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2021కి సంబంధించి 2021కి సంబంధించి ఇన్ని ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది ఇది మనందరికీ తెలుసు అవునా సో 10,143 అంటే 10,143 ఉద్యోగాలను భర్తీ చేస్తాము అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది అండ్ దాంట్లో భాగంగా మనకు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా చెప్పడం జరిగింది సో మీరు ఒక్కసారి ఇక్కడ ఈ స్క్రీన్ని కనుక గమనిస్తే ఇందులో మనకి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది చెప్పడం జరిగింది సో ముఖ్యంగా ఆరోగ్య శాఖ అంటే హెల్త్ డిపార్ట్మెంట్లో 5,251 వేకెన్సీస్ని 2021లో ఫిల్ చేస్తామని చెప్పారు అవునా ఆ తర్వాత మనకి హయ్యెస్ట్ వేకెన్సీస్ అనేవి హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు దాదాపు 2,000 పోస్టులు ఉన్నాయి ఇక పోలీస్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే 450 ఖాళీలు పోలీస్ డిపార్ట్మెంట్లో గుర్తించారు అవునా సో ఓవరాల్గా 2021 ఇయర్కి సంబంధించి మొత్తం 10,143 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించింది అండ్ ఆ విధంగానే మనకు నోటిఫికేషన్లు కూడా విడుదలవుతున్నాయి రైట్ సో మనకి ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సో ఏ శాఖలో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి సో గ్రూప్స్ స్థాయి పోస్టులను కనుక మనం గమనిస్తే గ్రూప్ వన్ గ్రూప్ టూ కేవలం 36 ఖాళీలనే గుర్తించింది అవునా సో ఆ 36 ఖాళీల్లో దాదాపు డిఎస్పి పోస్టులు 7 ఉన్నాయి అని మనకు చెప్తున్నారు సో ఈ ఖాళీలన్నీ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని అండ్ లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఏ నోటిఫికేషన్లు వచ్చాయి అనేది ఒకసారి చూద్దాం అవునా సో ఇవన్నీ కూడా మనకు ఐడెంటిఫైడ్ వేకెన్సీస్ సో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ని ఐడెంటిఫై చేశాము అని గవర్నమెంట్ చెప్పిందన్నమాట ఆ తర్వాత మనకు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ముందుగా మెడికల్ ఆఫీసర్స్ సో మెడికల్ ఆఫీసర్స్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది అవునా సో దీంట్లో మనకి ఆయుర్వేద డిపార్ట్మెంట్ అంటే ఆయుష్ విభాగంలో ఆయుష్ శాఖలో ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్స్ దాదాపు 72 వేకెన్సీస్ అదేవిధంగా ఇదే హోమియో విభాగానికి సంబంధించి 53 ఖాళీలు ఆ తర్వాత యునానీ విభాగానికి సంబంధించి 26 ఖాళీలను గుర్తించారు అండ్ దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది కూడా విడుదలైంది అవునా సో మెడికల్ ఆఫీసర్స్ ఇన్ ఆయుర్వేద యునానీ మరియు హోమియోపతి సో ఇవన్నీ కూడా ఆయుష్ డిపార్ట్మెంట్ కిందికి వస్తాయి సో దాదాపు 72, 53, 26 వీటికి సంబంధించి నోటిఫికేషన్ ఆల్రెడీ విడుదల అవుతుందన్నమాట ఎప్పుడు అంటే దీని యొక్క అప్లికేషన్ అనేది అక్టోబర్ 4 నుండి స్టార్ట్ అవ్వబోతుంది ఓకే ఆ తర్వాత మనకి ముఖ్యంగా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అని ఇంకో ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీపీఎస్సి సో ఇక్కడ మనం చూసుకుంటే డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ సో 4 ఖాళీలు దీంట్లో గుర్తించారు ఆ తర్వాత మనకి ఇంకో నోటిఫికేషన్ విడుదలైంది దీన్ని మనము హార్టికల్చరల్ ఆఫీసర్స్ అని అంటున్నాం ఏమంటున్నాము హార్టికల్చరల్ ఆఫీసర్ సో ఇక్కడ చూడండి హార్టికల్చరల్ ఆఫీసర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ సర్వీస్ సో మొత్తం 39 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది విడుదలైంది అవునా సో ఈ నోటిఫికేషన్లు అన్నీ కూడా మీకు ఇన్డెప్త్గా దాని గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే యూ కెన్ డౌన్లోడ్ ద నోటిఫికేషన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ సో ఇక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏ నోటిఫికేషన్లు వచ్చాయి అని చెప్పడానికోసమే ఈ వీడియో ముఖ్యంగా మేము చెప్తున్నాం అవునా ఆ తర్వాత మనకి లెక్చరర్స్కి సంబంధించి సో ముఖ్యంగా హోమియో
ఆయుష్ శాఖలో ఉన్న హోమియో విభాగానికి సంబంధించి లెక్చరర్లు, హోమియోపతిలో లెక్చరర్ల పోస్టుకు కూడా నోటిఫికేషన్ వచ్చింది. అండ్ దీంట్లో దాదాపు 24 వేకెన్సీస్ని చెప్పారు. ఆ తర్వాత మనకి మళ్ళీ తెలుగు రిపోర్టర్స్, ఓకే, సో తెలుగు రిపోర్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ సర్వీస్, సో తెలుగు రిపోర్టర్ల విభాగానికి 5 ఖాళీలు గుర్తించాయి. అండ్ వీటన్నిటికీ కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ మెయిన్గా మన ఈ వీడియో యొక్క ఇంటెన్షన్ ఏంటి అని అంటే, ప్రతి ఒక్క ఎగ్జామ్కి, సో ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని నోటిఫికేషన్లకు రెండు పేపర్ల విధానంలో ఎగ్జామ్ ఉంటుంది, అవునా? సో పేపర్ 1, పేపర్ 2. సో పేపర్ 2లో ముఖ్యంగా మనము గ్రాడ్యుయేషన్లో ఏదైతే సబ్జెక్ట్ చదివామో, సపోజ్ మెడికల్ ఆఫీసర్కి సంబంధించి మీరు ఆయుర్వేదలో డిగ్రీ చేశారు అనుకుందాం, సో పేపర్ 2 ఆయుర్వేదకు సంబంధించి ఉంటుంది, అవునా? సో ఈ స్పెసిఫిక్ సబ్జెక్ట్లకు సంబంధించి పేపర్ 2లో మనకి ప్రశ్నలు అడుగుతారు. అండ్ పేపర్ 1 విషయానికి వస్తే, సో ఈ అన్ని జాబ్స్కి పేపర్ 1 అనేది కామన్, పేపర్ 1 అనేది కామన్. సో ఆ పేపర్ 1నే మనం ఏమంటున్నాము, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ పేపర్ అంటాం. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ పేపర్. సో ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ పేపర్లో మనం ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలి అంటే, ముందుగా ఆ జనరల్ స్టడీస్ పేపర్ యొక్క సిలబస్పై మనకు ఒక క్లియర్ కట్ అవగాహన ఉండాలన్నమాట, అవునా? సో ఈ జనరల్ స్టడీస్ పేపర్ అనేది మనకు చాలా ఈజీగా దీంట్లో 100 అబవ్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎప్పుడు అంటే ఆ సిలబస్పై మనకు ఒక స్పష్టమైన అవగాహన, ఆ తర్వాత ఆ సిలబస్కి సంబంధించి ఎలాంటి పుస్తకాలు చదవాలి, సో మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయిలో చదవాల్సిన అవసరం లేదు, సో గ్రూప్ 4 స్థాయి ఉద్యోగాలకు ఏ విధంగా అయితే మనం ప్రిపేర్ అవుతామో, అంటే జనరల్ స్టడీస్ని ఏ విధంగా అయితే ప్రిపేర్ అవుతామో ఈ ఉద్యోగాలకు కూడా అదే విధంగా ప్రిపేర్ అయితే సరిపోతుందన్నమాట. సో మీ ప్రిపరేషన్ని ఇంకా సింప్లిఫై చేయడం కోసం అచీవర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే అన్ని ఎగ్జామ్లకు సంబంధించిన జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీకి సంబంధించిన ఆన్లైన్ మాడ్యూల్ని రూపొందించడం జరిగింది. అండ్ ఈ ఆన్లైన్ మాడ్యూల్ అనేది మనకు బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంస్లో అవైలబుల్గా ఉంది. సో మీ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ పేపర్ 1 ప్రిపరేషన్ మీరు సింప్లిఫై చేసుకోవాలి అనుకుంటే, యూ కెన్ ఆల్సో చెక్ అవుట్ అవర్ ఆన్లైన్ కోర్స్ త్రూ అవర్ వెబ్సైట్ achieversnext.com, లేదా మా అఫీషియల్ ఆండ్రాయిడ్ యాప్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇక ముందుగా మనం జనరల్ స్టడీస్ పేపర్లో అవగాహన తెచ్చుకోవాలి అంటే అందులో ఏమేం టాపిక్స్ ఇచ్చారు, అసలు ఆ సిలబస్ ఏంటో ఒకసారి చూద్దాం, రైట్? సో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ పేపర్లో భాగంగా మొత్తం 12 టాపిక్లు ఇచ్చారన్నమాట. సో క్వశ్చన్ ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో ఈ 12 టాపిక్ల నుండే మనకు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఈ 12 టాపిక్లని మాత్రమే మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో అవుట్ ఆఫ్ సిలబస్ ఎప్పుడూ చదవద్దు. మనకి ఏదైతే ఉద్యోగం కావాలి అనుకుంటామో ఆ ఉద్యోగానికి సంబంధించిందే చదవాలి. ఓకే, సో ఎక్స్ట్రా చదివితే మన టైం వేస్ట్ అవుతుంది, మెమరీ వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మనము ఈ సిలబస్ గురించి చూద్దాం, రైట్? సో జనరల్ స్టడీస్లో భాగంగా ఫస్ట్ 2 టాపిక్స్ ఏం మెన్షన్ చేశారు మనకి, అంటే ఫస్ట్ టాపిక్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంఘటనలు. సో ముఖ్యంగా మనకి రీసెంట్గా ఒలింపిక్ పోటీలు జరిగాయి, అవునా? ఆ తర్వాత పారాలింపిక్ పోటీలు జరిగాయి, మరియు మనకి అనేక అవార్డు సెరమనీస్ జరుగుతూ ఉంటాయి. సో పద్మ అవార్డులు ఇవ్వడము, అదేవిధంగా మనకి ఇంకా చాలా సమావేశాలు, అంటే G20 సమావేశాలు కానివ్వండి, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్వాడ్ సమావేశానికి వెళ్ళాడు. సో ఇవన్నీ కూడా మనకు ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటాం. సో ఇవన్నీ కూడా మనకి ఏ విధంగా కవర్ అవుతాయి అంటే, న్యూస్ పేపర్ని చదవడం ద్వారా, కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వడం ద్వారా, రైట్? సో సెకండ్ టాపిక్ చూద్దాము, కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్. సో కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ, జాతీయ మరియు ప్రాంతీయ అంశాలు. ఓకే, సో అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న సంఘటనలు, సో ఆఫ్ఘనిస్తాన్ సంఘటనలు కానివ్వండి, ఆ తర్వాత మనకు ఔకుస్ పేరు మీద ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, యుఎస్ ఒక మిలిటరీ కూటమిని ఏర్పాటు చేశాయి. సో ఇవన్నీ అంతర్జాతీయ సమావేశాలు, అంతర్జాతీయ అంశాల కిందికి వస్తాయి. అదేవిధంగా జాతీయ అంశాలు అండ్ ప్రాంతీయ అంశాలు. సో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం రోజు న్యూస్ పేపర్ చదవాలి అంటే మనము ఒక గంట న్యూస్ పేపర్కి కేటాయించలేము, అవునా? సో మీ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ని సింప్లిఫై చేయడం కోసం అచీవర్స్ అకాడమీ జాతీయ, అంతర్జాతీయ అంశాలతో కూడుకున్న కరెంట్ అఫైర్స్ని వీక్లీ కరెంట్ అఫైర్స్ రూపంలో అండ్
ప్రాంతీయ అంశాలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని మంత్లీ కరెంట్ అఫైర్స్ రూపంలో అందిస్తున్నాము. సో ఈ వీడియోస్ చూడడం ద్వారా, యూట్యూబ్లో మా ఛానల్లో ఉన్న ఈ వీడియోస్ చూడడం ద్వారా మీ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నమాట. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ పేపర్లో మొదటి రెండు టాపిక్స్ ఏంటి అంటే ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ కరెంట్ అఫైర్స్, రైట్. సో ఇది ఫస్ట్ టూ టాపిక్స్. ఇక థర్డ్ టాపిక్ కిందకు వస్తాం. సో థర్డ్ టాపిక్ ఏంటి, జనరల్ సైన్స్ గురించి చెప్తుంది, రైట్. సో జనరల్ సైన్స్ అంటే ఏంటి, ముఖ్యంగా మనకు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ, ఆ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో ఉన్న బేసిక్స్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట, రైట్. అదేవిధంగా జనరల్ సైన్స్తో పాటు మనకు రీసెంట్గా ఎలాంటి డెవలప్మెంట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి, ముఖ్యంగా ఎలాంటి ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నాము, డిఆర్డిఓ ఎలాంటి మిసైల్స్ని ప్రయోగిస్తుంది, ఏ దేశంతో రక్షణ ఒప్పందాలను కుదుర్చుకున్నాము, ఇవన్నీ కూడా మనకు మూడవ పాయింట్ అయిన జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చదువుతాం, రైట్. సో ఇవి కూడా మనకు 90% కరెంట్ అఫైర్స్లోనే కవర్ అవుతాయి అన్నమాట. ఆ తర్వాత ఫోర్త్ టాపిక్ చూడండి, ఇది ముఖ్యంగా మనకు హిస్టరీకి సంబంధించిన సెక్షన్, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా మనల్ని ఏమడుగుతున్నారో ఒకసారి హెడ్డింగ్ చూద్దాము, సోషియల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్కు ప్రాముఖ్యతనిస్తూ ఆధునిక భారతదేశ చరిత్ర అని అంటున్నారు. సో ఆధునిక భారతదేశ చరిత్ర అనేది ఎప్పటి నుండి మొదలవుతుంది, ముఖ్యంగా యూరోపియన్ల రాక నుండి, అంటే 1498 నుండి మనకి 1947 వరకు, దీన్నే మనము ఆధునిక భారతదేశ చరిత్ర అని అంటాం. సో ఈ 1498 నుండి 1947 వరకు భారతదేశంలో ఏం జరిగాయో తెలుసుకోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, అంటే 1498 నుండి 1947 వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఎలా ఉంది, సో ఈ రెండు చరిత్రలను మనం చదవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఫోర్త్ టాపిక్ మనకి మెయిన్గా హిస్టరీ గురించి మాట్లాడుతుంది. ఇక ఫిఫ్త్ టాపిక్ విషయానికి వస్తే, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, భారతీయ రాజకీయాలు మరియు పాలన. సో ఇండియన్ పాలిటీ అనగానే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, పాలిటీ అంటే రాజ్యాంగం, హక్కులు, రైట్. ఆ తర్వాత ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు అంటే ఏంటి, జుడిషియరీ అంటే ఏంటి, న్యాయశాఖ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా మనకు పాలిటీలో భాగంగా. అండ్ గవర్నెన్స్, సో గవర్నెన్స్ అంటే ఏంటి, ప్రభుత్వ పాలన. సో ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్లో సహకరించే విభాగాలు ఏంటి, సపోజ్ సిబిఐ ఉంది, అదేవిధంగా కాగ్ ఉంది, ఇవన్నీ కూడా ప్రభుత్వ పరిపాలనలో సహకరిస్తున్నాయి అంతే కదా. సో వీటి గురించి తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు పాలిటీలో కవర్ అయిపోతాయి. అదేవిధంగా ఇక్కడ ఇంకో పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ప్రభుత్వం చేపట్టే పథకాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్గా లాంచ్ చేసిన పథకాలు ఏమైనా ఉన్నాయా. సో దిశ పోలీస్ స్టేషన్లు కానివ్వండి, జగనన్న విద్యా దీవెన కానివ్వండి, ఇవన్నీ పథకాల గురించి అవగాహన తెలుసుకోవాలి, రైట్. అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఎలాంటి పథకాలు ప్రారంభమయ్యాయి. సో మనకి రీసెంట్గా డిజిటల్ ఆయుష్మాన్ భారత్ మిషన్ అని ప్రారంభమైంది, సో వీటి మీద అవగాహన తెచ్చుకోవాలి, రైట్. ఆ తర్వాత సిక్స్త్ పాయింట్ని చూడండి, ఇది ముఖ్యంగా ఎకనామీ సెక్షన్ని డీల్ చేస్తుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. సో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఆర్థికాభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాధాన్యతనిస్తూ, సో ఏపీ ఎకనామీ, ఇండియన్ ఎకనామీ, ఓకే. సో ఆంధ్రప్రదేశ్ ఎకనామీ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ భారతదేశ ఎకనామీకి సంబంధించి కూడా మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. సో సిక్స్త్ పాయింట్ ముఖ్యంగా ఎకనామీ గురించి డీల్ చేస్తుంది అన్నమాట, ఓకే. ఆ తర్వాత మనకి ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ నుండి ప్రశ్నలు వస్తాయి. సో సెవెంత్ టాపిక్ మనకు జియోగ్రఫీకి రిలేటెడ్ అంశాలు అన్నమాట. సో ఇక్కడ ఇండియన్ జియోగ్రఫీ కంపల్సరీగా చదవాలి, ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీని కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత మనకు ఎయిత్ పాయింట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, వల్నరబిలిటీ ప్రొఫైల్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్. సో ఇక్కడ ముఖ్యంగా విపత్తు నిర్వహణ. మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ తీర రాష్ట్రం అంతే కదా. సో తీరరేఖ భారతదేశంలోనే అత్యంత పొడవైన, రెండవ పొడవైన తీరరేఖ కలిగి ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ విపత్తులు అనేవి సహజ సాధారణం అంతే కదా. సో మనకి చాలా వరకు హుడ్హుద్ తుఫాన్ కానివ్వండి, మొన్న రీసెంట్గా గులాబ్ తుఫాన్ కానివ్వండి, సో ఇలాంటి తుఫాన్లు వస్తూనే ఉంటాయి. సో ఇలాంటి సమయాల్లో మనం ఏ విధంగా ప్రిపేర్ అయ్యి ఉండాలి,
ఓకే ఏ విధంగా ప్రిపేర్ అయ్యి ఉండాలి, అసలు విపత్తులు ఎన్ని రకాలు, ఈ విపత్తుల సమయంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటాము ఇంగ్లీష్లో. సో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ని మనం ఎలా చేపట్టాలి, నేషన్ వైడ్గా డిజాస్టర్ మేనేజ్మెంట్కి మంత్రిత్వ శాఖ ఏది, ఇదంతా కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది 8th టాపిక్లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ 9th టాపిక్ విషయానికి వస్తే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, పర్యావరణం మరియు సుస్థిరాభివృద్ధి అంటాం, అవునా. సో రీసెంట్గా మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అని 17 లక్ష్యాలను నిర్దేశించింది. సో ఆ లక్ష్యాలు ఏంటి, వాటిని ఎలా సాధించాలి, ఓకే. సో మరియు పర్యావరణ పరిరక్షణ, సో ముఖ్యంగా UNFCCC యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, ఇవన్నిటి గురించి కూడా, పర్యావరణం గురించి కూడా మనం తెలుసుకోవాలన్నమాట, రైట్. ఆ తర్వాత 10th పాయింట్ కనుక చూడండి, లాజికల్ రీజనింగ్ అనలిటికల్ అబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఇక్కడ మనకు ముఖ్యంగా రీజనింగు అదేవిధంగా అర్థమెటిక్కి సంబంధించిన కొన్ని మ్యాథ్స్ ప్రాబ్లమ్స్, ఆ తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. సో 150 మార్కులకు మనకు పేపర్ 1ని కండక్ట్ చేస్తారు కాబట్టి దీంట్లో దాదాపు 25 ప్రశ్నలు మనం రీజనింగ్ అర్థమెటిక్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ సెక్షన్ నుండి తీసుకోవచ్చు, ఓకే. ఆ తర్వాత మనకు 11th పాయింట్ ఏం చెప్తుంది అంటే డేటా అనాలిసిస్, టాబ్యులేషన్ ఆఫ్ డేటా, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా, బేసిక్ డేటా అనాలిసిస్. సో ముఖ్యంగా మనకు ఈ డేటా అనాలిసిస్లో భాగంగా పై చార్ట్ ఇస్తారు, అవునా. సో ఆ పై చార్ట్లో ఆ పై చార్ట్ని అబ్జర్వ్ చేస్తూ అక్కడ ఇవ్వబడిన క్వశ్చన్లకు మనం ఆన్సర్స్ ఇవ్వాలి. అదేవిధంగా ఒక గ్రాఫ్ ఇస్తారు, ఆ గ్రాఫ్ని స్టడీ చేసి వాటికి ఆన్సర్స్ ఇవ్వాలి. అదేవిధంగా ఒక బార్ గ్రాఫ్ ఇస్తారు, వాటిని స్టడీ చేసి ఆన్సర్స్ ఇవ్వాలి. సో దీన్నే మనం డేటా అనాలిసిస్ అంటాం. సో మనకి ఒక డేటా ఇచ్చి మనల్ని అనలైజ్ చేయమంటారు అన్నమాట, రైట్. ఆ తర్వాత 12th టాపిక్, సో దిస్ ఈజ్ ద లాస్ట్ టాపిక్ ఇన్ జనరల్ స్టడీస్ పేపర్. సో బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ విభజన మరియు దాని పరిపాలన, ఆర్థిక సామాజిక సాంస్కృతిక రాజకీయ మరియు చట్టపరమైన చిక్కులు సమస్యలు, రైట్. సో వీటి గురించి అడుగుతుంది 12th టాపిక్ అన్నమాట. సో మనకి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఏ అంశాలు ఉన్నాయి, అసలు రాజధాని గురించి ఆ చట్టం ఏం చెప్తుంది, హైకోర్టు గురించి ఆ చట్టం ఏం చెప్తుంది, ఇవన్నిటి గురించి కూడా ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో కేవలం ఈ 12 టాపిక్లను మనం ప్రిపేర్ అయితే జనరల్ స్టడీస్ పేపర్ 1 అనేది మనకు సులువుగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఎవరైతే అభ్యర్థులు డిగ్రీలో ఆయా సబ్జెక్టులను చదివి ఉన్నారో వాళ్ళకి ఆ సబ్జెక్టుపై అవగాహన ఉంటుంది. కానీ అలాంటి అభ్యర్థులకు అవగాహన లేని సబ్జెక్ట్ ఏంటి అంటే ఈ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్. సో మీ జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ని మీరు సింప్లిఫై చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ విజిట్ అచీవర్స్ అకాడమీ వెబ్సైట్, అదేవిధంగా మా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఇంకా ఏమైనా సలహాలు సూచనలు సజెషన్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీఆర్ వెరీ హ్యాపీ టు సాల్వ్ దోస్ డౌట్స్. థ్యాంక్ యూ.